ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయడం ద్వారా నా వీడియో నోటిఫికేషన్స్ పొందండి. అలాగే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సజెషన్స్ ని కామెంట్ లో నాకు తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? టుడే మన వీడియో ఏంటంటే, లాస్ట్ వీడియోలో నేను లెహంగా ఎలా స్టిచ్ చేయాలో చూపించానండి, బేబీ లెహంగా. ఈ వీడియోలో దాని బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను దానికి పింక్ కలర్ మ్యాచింగ్గా పింక్ కలర్ తీసుకున్నాను అండి. మనము లైనింగ్ తీసుకుని దాన్ని ఫోల్డ్ ఫోల్డ్ చేసు పాప బ్లౌజ్ని నేను మెజర్మెంట్స్ కోసం తీసుకుంటున్నాను. ఖర్చుల కోసం వదిలిపెట్టుకొని నేను మార్క్ చేసుకుంటున్నాను అండి. ఈ విధంగా చూడండి, జాగ్రత్తగా గమనించండి, ఈజీగానే అర్థమవుతుంది. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇంకా నెక్కు వచ్చేసి కొంచెం ఖర్చు వదిలిపెట్టేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు శంఖ రౌండ్ తీసుకున్నాము, అలాగే నెక్కు నేను రౌండ్ నెక్ తీసుకుంటున్నాను అండి. ఇంకా కింద వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్టయితే స్టిచ్చింగ్ నీట్గా కనిపిస్తుంది, ఫినిషింగ్ అనేది. సో నేను ఎందుకని ఈ విధంగా కట్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడైతే లైనింగ్ని కట్ చేసేసుకుందాం మనము. ఇప్పుడు వచ్చేసి చెంకలో ఒక టక్ ఇచ్చుకుందామండి, ఎందుకంటే మనము స్టిచ్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా గుర్తు కోసం. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ నెక్ని మార్క్ చేసుకున్నాము. నెక్ డీప్ వచ్చేసి మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా, దానికి కొంచెం 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి మార్క్ చేసుకుందాము. మొత్తం 9 ఉందండి, మనము 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి, అలాగే మిడిల్లో రౌండ్ తీసుకోవాలి. రౌండ్ కోసం ఒక 3 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి మార్క్ చేసుకున్నాము రౌండ్గా. ఇంకా కింద వచ్చేసి నేను అంటే మొత్తం నెక్ షేప్ వచ్చేసి కొంచెం కీ మోడ్లో ఉంటుందన్నమాట, ఆ విధంగా మార్క్ చేసుకున్నాము. చూడండి, ఈ విధంగా ఇప్పుడు మనం కట్ చేసేసుకున్నాము. ఫ్రెండ్స్, వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఏ విధంగా దాన్ని స్టిచ్ చేయాలి అనేది నీట్గా అర్థమవుతుంది. స్కిప్ చేసినట్లయితే అది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, కీ షేప్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ పార్ట్ తీసుకున్నాము, మెయిన్ క్లాత్ని. దాన్ని కూడా ఫోల్డ్ చేసుకొని లైన్ హెల్ప్ తీసుకొని మొత్తం రౌండ్గా కట్ చేసేసుకుందాము. కట్ చేయడం అయిపోయింది కదా, మనం మెయిన్ పార్ట్కి నెక్ కట్ చేసుకోకుండా ఉంటేనే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అది నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పీస్ తీసుకుంటున్నానండి. ఈ పీస్ ఎందుకు తీసుకుంటున్నాను అనేది నేను స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను. అలాగే ఇంకొన్ని స్మాల్ స్మాల్ పీసెస్ తీసుకుంటున్నాను, వీటిని ఇప్పుడు థ్రెడ్ లాగా కన్వర్ట్ చేసుకుందాము. ఎందుకంటే మనం బ్యాక్ నెక్ కోసం స్టిచ్ చేసుకుంటున్నాం అన్నమాట ఈ థ్రెడ్స్ని.
ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ స్టిచ్ చేసుకుందాము. బ్యాక్ నెక్ స్టిచ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఫ్రంట్ నెక్ కూడా స్టిచ్ చేయొచ్చు. మెయిన్ క్లాత్ మెయిన్ వైపు తీసుకొని దాని పైన లైనింగ్ వేసి స్టిచ్ చేయండి. విధంగా మొత్తం చుట్టూరు టక్స్ తీసుకున్న తర్వాత మనము నెక్ షేప్ వచ్చేసి, ఇప్పుడు నేను చెప్పాను కదా చిన్న చిన్న థ్రెడ్స్ తీసుకున్నాం కదా, వాటిని రివర్స్ లోపలికి వెళ్ళే మనం మడత పెడతాం కదా దాన్ని, అది లోపలికి వెళ్ళేలాగా పెట్టుకొని చూడండి, కొంచెం గమనించండి, లోపలికి వెళ్ళేలాగా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. విధంగా మొత్తం రౌండ్ స్టిచ్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి అటువైపు ఇటువైపు కరెక్ట్గా నీట్గా ఒకే లెవెల్లో వస్తున్నాయో లేవో చూసుకొని పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. మనం ఈ థ్రెడ్స్ పెట్టుకుంటున్నాం కదా స్టిచ్ చేసుకోవడానికి, అవి బాటంలో కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. ఎందుకంటే అది మనము మళ్ళీ బాటమ్ బ్లౌజ్ని కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి కదా, సో అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి థ్రెడ్స్ని స్టిచ్ చేసుకోండి. చూడండి నేను కొంచెం గ్యాప్ ఇచ్చున్నాను కదా, ఈ విధంగా గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేసుకోండి. అయితే మనం కట్ చేసేసుకోండి, నెక్ షేప్ని రివర్స్ చేసేసుకుందాము. అలాగే నెక్ దగ్గర వచ్చేసి ఒక స్టిచ్ చేసుకోండి లైన్గా ఈ విధంగా. ఇప్పుడు దాన్ని మధ్యలోకి కట్ చేసేసి ఇప్పుడు దాన్ని రివర్స్ చేసేసుకుందాము. చూడండి ఒకవైపు ఓపెన్ ఉంది, ఒకవైపు క్లోజ్లో ఉంది. క్లోజ్ వైపు ఉండేది హుక్స్లు పట్టుకి, ఓపెన్ వైపు ఉండేది కాజల పట్టికి మనము యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా పైన ఒక స్టిచ్ వేసేసుకుందాము. ఇప్పుడు బాటమ్ వచ్చేసి మనం ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుందాము. చూసారు కదా హుక్సర్ వైపు కంప్లీట్ అయింది. సేమ్ మనం ఇప్పుడు కాజల్ వైపు కూడా స్టిచ్ చేసుకుందాము. మనము కాజాల పట్టి కోసం చిన్న క్లాత్ని యూజ్ చేసి ఈ విధంగా రెండు వైపులు లోపలికి ఫోల్డ్ చేసి మనము స్టిచ్ చేసుకున్నాము. విధంగా అంటే మనకి పీసులు వస్తాయి కదా థ్రెడ్స్, ఆ థ్రెడ్స్ అవి బయటకు రాకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకుందాము. ఉంది టూ పార్ట్స్ స్టిచ్ చేసిన తర్వాత నెక్ షేప్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు
నెక్స్ట్ వచ్చేసి మనము ఈ పార్ట్ని కూడా బాటంలో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము. కరెక్ట్గా బాటమ్ లైన్ కరెక్ట్గా ఉందో లేదో లెవెల్ చూసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ని స్టిచ్ చేసుకుందాము. సేమ్ బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేసామో ఫ్రంట్ నెక్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనము దీనికి ఒక రౌండ్గా ఒక షేప్ డ్రా చేసుకుంటున్నానండి. నేను నెక్ మోడల్ కోసం ఈ విధంగా డ్రా చేసుకున్నాను కదా, నేను ఇందాక చెప్పాను కదా కటింగ్లో ఒక పీస్ తీసుకుంటున్నానని, అది ఈ నెక్ షేప్ కోసమే. అటువైపు ఇటువైపు జిగ్జాగ్ చేసుకొని బిల్స్ పెట్టుకుంటున్నానండి చుట్టూరు రౌండ్గా. నేను దీన్ని వెడల్పు కొంచెం తక్కువ తీసుకున్నాను, మీరు కావాలంటే ఇంకొంచెం వెడల్పు ఎక్కువ తీసుకుంటే ఇంకా ఫ్లఫీగా కనిపిస్తుంది. ఈ విధంగా చుట్టూరు రౌండ్గా ఫిల్స్ పెట్టేసుకొని చేసేసుకుందాము. కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ పార్ట్ని ఫ్రంట్ సైడ్ పార్ట్ షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం. మనము కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని జాయిన్ చేసుకోండి. జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇందాక బ్యాక్ సైడ్ పార్ట్ని బాటమ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్ని కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనం ఫిట్ కరెక్ట్గా చూసుకొని ఫిట్ చేసేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి నేను అంచులు ఒక స్టిచ్ వేస్తున్నానండి. నెక్స్ట్ కరెక్ట్ ఫిట్నెస్ చూసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ వీడియో అయితే కంప్లీట్ అయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.